హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. జిల్లా పరిషత్ సమావేశంలో డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ పమ్మేల సత్పతి సమావేశం నుంచి వెళ్తున్న క్రమంలో ఆమెను అడ్డుకుని బైఠాయించారు. అంతేకాకుండా సమావేశం రసాభాసగా కొనసాగింది. ఈ క్రమంలో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై జెడ్పీసీఈఓ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు ప్రభుత్వ అధికార యంత్రాంగం విధులకు ఆటంకం కలిగించినందుకు భారత న్యాయిక సంహిత సెక్షన్ 132-126 కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో దేశంలోనే కొత్త చట్టాల కింద కేసు నమోదైన తొలి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి నిలిచారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. జిల్లా పరిషత్ సమావేశంలో డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ పమ్మెల సత్పతి సమావేశం నుంచి వెళ్తున్న క్రమంలో ఆమెను అడ్డుకుని బైఠాయించారు. అంతేకాకుండా సమావేశం రసభాసగా కొనసాగింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్ చెప్పండి. జరిగినటువంటి జిల్లా సర్వసభ్య సమావేశం రసభాసగా ముగిసింది. అక్కడ డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ, అదేవిధంగా అక్కడ ఎంపీటీసీ సంబంధించి ఇక్కడ చివరి సమావేశంకు అటెండ్ అయ్యారు. ఎంపీటీసీ జరిగినటువంటి విషయాన్ని చెప్పేటువంటి సమయంలో వ్యక్తిగత దూషణలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిగారు. అదే సమయంలో కలెక్టర్ అటు నుంచి వెళ్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నంతో పాటు అక్కడ ర్యాష్ బిహేవియర్ గా వివరించడం పైన ఇటు ప్రభుత్వ అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా బిఎన్ఎస్ యాక్ట్ కింద తొలిసారి ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 221, అదేవిధంగా 126(2) సెక్షన్ల కింద మొట్టమొదటిసారిగా కేసు అయితే నమోదు చేశారు. నమోదు చేసినటువంటి తరుణంలో ఇది దేశంలోనే మొట్టమొదటి కేసుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివరించినటువంటి తీరు పైన జెడ్పీలో వివరించినటువంటి తీరు, అదేవిధంగా కలెక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, కలెక్టర్ ను అడ్డుకోవడం, అదేవిధంగా జెడ్పీసీఓ ను కూడా అడ్డుకోవడం, అన్నిటిపైన కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది మొట్టమొదటిసారి కేసు నమోదు చేయడం. అదేవిధంగా కరీంనగర్ లో నిన్న వివరించినటువంటి తీరు, ఎంపీటీసీ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎట్ ఏ టైం జెడ్పీసీఓ, అదేవిధంగా కలెక్టర్ పమేల సత్పతి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసి రాష్ట్ర బిహేవ్ చేయడం, అదేవిధంగా అడ్డుకోవడం, వ్యక్తిగతంగా దూషణలకు దిగడం, అదేవిధంగా అధికారులకు, ప్రభుత్వ అధికారులకు విధులకు ఆటంకం కలిగించడం, ఇవన్నిటిపైన జెడ్పీసీఓ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు అనేది, దీనిపైన ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిందే. ఎందుకంటే నిన్న వివరించినటువంటి తీరు పైన ఇప్పటికే అంటే దాదాపు 10-15 రోజులుగా కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకున్నా, హుజూరాబాద్ లో జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నిటిని గ్రహించినటువంటి వీటిపైన జరిగినటువంటి చర్చ జరగాలంటూ కూడా ఇప్పటికే భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు హోరాహోరీగా జరిగింది. కానీ అధికారులను ఏ విధంగా దూషిస్తారు, అధికారుల పైన అధికారులు వెళ్తున్నటువంటి సమయంలో ఏ విధంగా అడ్డుకుంటారు అనేటువంటి వాటిపై, దాంతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ తో పాటు జెడ్పీసీఓను అడ్డుకోవడం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీనిపైన చూడాలి ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయి. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా కేసులు పెట్టడం మొట్టమొదటిసారి కావడంతో దీన్ని ప్రభుత్వం అధికారులు వివరణ ఇచ్చినటువంటి తరుణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సింది. రైట్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.